ఎంత వెలుతురు ఉంటే అంత టేస్ట్ అంట. అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు. రుచి తీవ్రత చూపుపై ఆధారపడి ఉంటుంది తాజా అధ్యయనం వెల్లడించింది. డచ్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో మనబారిన లైటింగ్ తక్కువ కాంతి ఆహారం రుచిని తగ్గించినట్లు చాలామంది భావించుతున్నట్లు తెలిపారు. మానసిక జ్ఞానేంద్రియాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా ఏవైనా రెండు అంతకంటే ఎక్కువ జ్ఞానేంద్రియాలు కలిస్తేనే ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. రుచి తీవ్రత చూపుపై ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. డచ్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో మసకబారిన లైటింగ్ తక్కువ కాంతి ఆహారం రుచిని తగ్గించినట్లు చాలామంది భావించారు ని తెలిచారు. వెలుగు తగ్గినప్పుడు తినేవారికి రుచి తీవ్రత కూడా తగ్గుతుందని వారు కనుగొన్నారు. పరిశోధనల్లో భాగంగా ఒకే ఆహారాన్ని ఎక్కువ ప్రశాంతకరమైన లైటింగ్లో కూర్చున్న వారికి, కాంతి తక్కువగా ఉండి లైటింగ్ కింద కూర్చున్న వారికి ఇచ్చారు. వారిని ప్రశాంతమైన లైటింగ్లో కూర్చోమన్నారు. ఆహారం మరింత రుచిగా ఉందని చెప్పారు. నెదర్లాండ్స్లోని మాస్టిక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. రెస్టారెంట్లోని లైట్లను సవరిస్తూ అక్కడి వాతావరణాన్ని మార్చారు. అనంతరం వారు తిన్న ఆహారం రుచి గురించి అలా తీశారు. ఇందుకు ఇలా రెస్టారెంట్ని ఎంచుకున్నారు. మొత్తం 138 మంది అభిప్రాయాలను సేకరించారు. రోజును బట్టి లైట్ సెట్టింగ్లు మార్చారు. మొదటి వంటకం తిన్న తర్వాత వారికి ఇచ్చిన క్వశ్చనైర్ని నింపమని అడిగారు. దీని ద్వారా రుచితో పాటు ధ్వని వాసనకు మధ్య సంబంధాన్ని కూడా విశ్లేషించారు. ఫస్ట్ టేస్ట్ చూపులతోనే ఫస్ట్ టేస్ట్ని కస్టమర్లు చూపుతోనే గ్రహించగలమని హార్డ్ ఫోర్ట్ వెల్ ప్రాంతానికి చెందిన క్రోకర్ స్ట్రింగ్ అనే రెస్టారెంట్ యజమాని ల్యూక్ గార్లవర్తి చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆహారం రుచి లైటింగ్పై ఆధారపడి ఉంటుందన్నారు. ఎక్కువ లైటింగ్ ఉండే రెస్టారెంట్లలో తినడం వల్ల మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆయన వివరించారు. తమ రెస్టారెంట్కు వచ్చేవారు చూపుతో కూడా ఆహారాన్ని ఆస్వాదిస్తారని, వారికి అందించే పదార్థాలు ఫోటోలు తీసి స్నేహితులతో పంచుకోవడానికి లైటింగ్ ఉపయోగపడుతుందని వివరించారు. రొమాంటిక్ డిన్నర్ కోసం డ్రీమ్ లైటింగ్. ప్రకాశవంతమైన లైటింగ్ ఆహారాన్ని రుచిగా మారుస్తుందని అధ్యయనం తేలినప్పటికీ ప్రశాంతంగా ఆహారాన్ని ఆస్వాదించుకోవాలనే వారు డ్రీమ్ లైటింగ్ తినడానికి ఇష్టపడుతున్నారని తేలింది. ఇలాంటి డ్రీమ్ లైటింగ్ కస్టమర్లకు ఎక్కువగా సమయం రెస్టారెంట్లో కూర్చోబెట్టడానికి ఉపకరిస్తుందని నర్మదా స్టాఫ్ హోస్ట్ రెస్టారెంట్ డైరెక్టర్ బెపెన్ చీట్ చెప్పారు. ఈ రెండు రెస్టారెంట్లు లండన్లోనే ఉన్నాయి. రొమాంటిక్ డిన్నర్కు ఇది మంచి మార్గమని ఆయన చెప్పారు.